అధ్యాయం 1-9 చదువుకుంటూ వెళ్ళినట్లయితే, దేవుని యొక్క కృప అనేది దేవుడు తరతరాలకు ఇస్తూ ఉంటాడు. తండ్రి అయిన దావీదు నుండి కుమారుడైన సొలొమోనుకి దేవుడిచ్చిన ఆస్తి ఏమైందో మనం చూడబోతున్నది. అతని వయసు గుర్తిస్తే 19-20 ఇయర్స్ మధ్య ఉన్నది, ఎక్కువ పెద్ద వయసు లేదు. అంత గొప్ప యవనస్తుడు కాదు, అప్పుడే నేర్చుకున్న యవనస్తుడు పైకొస్తున్నాడు. తండ్రి యొక్క విషయాలు చూస్తున్నాడు కాబట్టి తండ్రిని ఆలోచించి తండ్రి ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. కానీ ఆయనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, వారికి లేని అవకాశం దావీదు ఈ కుమారుడికి ఇచ్చాడు. పోటీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అప్సలోము ఉన్నాడు, చాలామంది ఉన్నారు, అదునాయి ఉన్నాడు, మరి సాలమన్ కంటే చాలామంది గొప్పవారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, యుద్ధంలో ఆరు తీరిన వారు ఉన్నారు. వీరందరినీ ప్రక్కన పెట్టి దేవుడు ఈ సొలొమోనుకి ఏడిన భాగ్యం బట్టి చూసుకొస్తున్నాం. అందుకని అక్కడ కూడా చూస్తే చాలాసార్లు అదునాయి చాలా గొప్ప డిటర్మైన్ ఫైట్ చేసేవాడు. రెండవది మరి అబియాతారు, అసలు డైరెక్ట్గా అహరుణ వంశం నుంచి వచ్చిన కుమారుడు, యాజకత్వంలో పుట్టిన కుమారుడు, అతనికి కూడా హైప్రిస్ట్గా ఉన్నాడు, అతనికి కూడా అవకాశం కలిగింది. అలాగే ఇంక మనం చూస్తే జోయాబ్, అతను కూడా ఆర్మీలో చాలా గొప్పవాడు, కమాండర్గా ఉన్నాడు, డేవిడ్స్కి చాలా గొప్ప నాయకుడు, ప్రధాన సైనికుడు, అతను కూడా వరుసలో ఉన్నాడు. వీరందరినీ ప్రక్కన పెట్టి దేవుడు మరి సొలొమోనుకి ఇచ్చిన గొప్ప అవకాశం, రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ థింగ్స్, దేవుడిచ్చే ఆ బహుమతి పొందటానికి దేవుడికి మనం ఎంత లోబడి ఉండాలో రాయబడి. అందుకని అతడు వెంటనే ఇవన్నీ తట్టుకోలేక ఫారో కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బయట ప్రాబ్లం లేకుండా చేసుకోవడానికి పక్క దేశాల్లో ఉన్న ఫరో రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ వివాహం సమస్య నుండి దేవుడు తన రాజ్యాన్ని పతనానికి దారితీసింది. ఆమె గృహదేవతలను తీసుకొచ్చి యెహోవా దేవుని ఆరాధనకు బదులుగా గృహదేవతలను ప్రారంభించి ఉన్నత స్థలాల్లో దేవుని కంటే ఎక్కువ స్థలాల్లో పూజలు చేయించింది. అందువల్ల సొలొమోనుకి ఒకలాంటి దేవుని యొక్క షాక్ తగినట్టుగా రాయబడింది. అలాంటి సమయంలో దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. మరి అడిగిన ప్రశ్నలకు జవాబుగా మరి చూసినట్లయితే 5వ వచనంలో నీవేమి అడుగుతావో అది నేను ఇస్తానని, ఆస్క్ వాట్ షాల్ ఐ గివ్ యూ, నీకేం కావాలని ఒక బ్లాంక్ చెక్, ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లయితే ఎంతైనా రాసుకోవచ్చు. చాలాసార్లు మనకు మాట్లాడుతూ కొన్ని మీటింగ్స్లో ఐ వాంట్ గివ్ యూ బ్లాంక్ చెక్ అంటుంటాం. ఎందుకు ఇస్తారంటే ఆవేశం, ఆ పనికి నేను ఎంతగానో సహాయపడాలి, ఆ పనిలో నేను నిమగ్నమై ఉండటానికి నా వంతు ఎంతైనా కావాలని అనుకునేవారు ఎన్నో వేల మంది లేకపోలేదు. ఇన్స్పైర్ మెసేజ్ విన్న తర్వాత చాలామంది ఆ ఫండ్స్ కలెక్షన్లో ఐ విల్ గివ్ యూ బ్లాంక్ చెక్ అని మాట పాడుతుంటారు. దేవుడు కూడా సొలొమోనుకి ఎలాగైతే బ్లాంక్ చెక్ ఇచ్చాడో ఈరోజు అదే దేవుడు మన దేవుడు నీకు నాకు ఆయన హృదయం తెరిచి మాట్లాడే దేవుడు, బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు. యూ మస్ట్ ఫీల్ ఇట్, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్, అడుగు నీకు ఇవ్వను, వెతుకుడి మీద దొరకను. మరి మత్తయి 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు బాగా చెప్తూ ఉన్న అడ్వర్టైజ్మెంట్లో మరి ఈరోజు అలాంటి రిచ్నెస్ కోసం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో తెలియపరచుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపాటు చేస్తున్నాం. కాబట్టి ఆ సొలొమోను యొక్క ప్రార్థనలో, సొలొమోను యొక్క ఉద్దేశంలో నీవు నేనున్నట్లయితే అది ఎలాగుండాలో సొలొమోను జీవితం నేర్చుకోవాలి మనం. ఈవెన్ దో ఆయన ఒక విధంగా తర్వాత పడినప్పటికీ మొదట అంతస్తులో ఉన్న ఐశ్వర్యము, జ్ఞానము, ఆయన శక్తిని మించిన ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. అందుకని సొలొమోను రిక్వెస్ట్లో మొట్టమొదటిది ఇట్ వాజ్ ఏ సెల్ఫ్లెస్ రిక్వెస్ట్, స్వార్థం లేని ఒక ప్రార్థన విజ్ఞాపన చేశాడు, సెల్ఫ్లెస్ రిక్వెస్ట్. అందుకని ఆయన 9వ వచనంలో మొదటి భాగంలో ఆయన మాట్లాడిన మాటలు రాయబడ్డాయి. మరి ఆయన మాట్లాడిన మాటలు 9వ వచనం యొక్క మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఇంత గొప్ప దైవ నీ జన్మనకు న్యాయం తీర్చుకోవాలి ఎవడు, కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జన్లకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము. దానియేలు గురించి దేవుడు మాట్లాడాడు, జ్ఞానగల కుమారుడు, ఇతడు నాకు ప్రియమైన వాడు, ప్రియుడుగా ఉన్నావు కాబట్టి నేను ఏదైనా ఇస్తాను. అలాగే ఐగుప్తు దేశంకి వెళ్ళినప్పుడు వెళ్ళకముందు ఐగుప్తు దేశంలో జరిగిన సంఘటనలో యోసేపుకి ఇవ్వబడిన జ్ఞానం,
ఆ వివేచన జ్ఞానం, ఆత్మ వివేచన జ్ఞానం, జరగబోయే విషయాలు తెలియపరుచుకునే విజన్, ఆ దేవోక్తి తెలియపరిచే జ్ఞానం దేవుడు ఇస్తున్నట్లుగా రాయబడింది. ఈరోజు అందుకే నేను సొలొమోను కూడా వివేక హృదయమును దయచేయమని అడిగినప్పుడు ఆ దేవుడు దాన్ని ఇస్తానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి ఆయన సర్ప్లస్ రిక్వెస్ట్గా మనం తీసుకుంటున్నాం. అందువల్ల ఆయన రిక్వెస్ట్లో ఇంకొకటి దాగిన సత్యం ఏంటంటే, ఇట్ వాజ్ ఏ స్పిరిచువల్ రిక్వెస్ట్, స్వార్థం లేని విజ్ఞాపన, రెండు ఆత్మీయంగా ఉన్న విజ్ఞాపన. ఆ స్పిరిచువల్ రిక్వెస్ట్ అనేది మన ప్రభు మనకి ఇస్తున్న గొప్ప భాగ్యం. దాన్ని బట్టి అది దేవుడు ఆయనకిచ్చాడు. దాన్ని సొలొమోను తీసుకోవడానికి తీసుకుని ఆయన సన్నిధిలో వివేకమైన విశ్వాసం చూపించాడు. అందును బట్టి సొలొమోను యొక్క ప్రార్థన మొదటిగా మనం కనుగొన్నట్లయితే, మొదటి ప్రార్థనలోనే జవాబు సొలొమోను ప్రేయర్ ఫర్ విజ్డమ్. ఆయన జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు, ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ జ్ఞానంలో ప్రభు యొక్క ఆశ్చర్యమైన జవాబు మనం చూస్తూ ఉన్నాం. సెల్ఫ్లెస్ అండ్ స్పిరిచువల్, రెండు కావాలి. నిస్వార్థమును ఆత్మీయత కలిగిన విజ్ఞాపన ప్రార్థన మనం చేయడానికి సిద్ధపడాలని ప్రభువు తెలియపరుస్తున్నాడు. కాబట్టి సొలొమోను ప్రేయర్ ఈజ్ ఆన్సర్. 10వ వచనంలో 14వ వచనం చదువుకుంటూ వెళ్ళినట్టయితే అక్కడ ఆయన ప్రార్థించాడు, జవాబు దేవుడిచ్చాడు. అదే విషయాన్ని ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తెలియపరిచాడు. మరి మనము కూడా అలాంటి జ్ఞానంతో ముందుకెళ్ళటానికి, పరిపూర్ణమైన జీవితం కొరకు ప్రయాణం చేయడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అందువల్ల సొలొమోను ఆ ప్రార్థన జవాబు దొరికింది. సొలొమోనుకి జవాబు ఇచ్చాడు దేవుడు. విజ్ఞాపన పొందిన విధానంలో బయలుపడ్డాడు. ఇప్పుడైతే దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైన స్వేచ్ఛనిచ్చాడు. తన రాజ్యంలో, తన జీవితంలో ఎలాగ ఉండాలో ప్రభు వానికి ఇచ్చిన మాటలు గమనిస్తే, ఆ ప్రేయర్ యొక్క ఆన్సర్ బియాండ్ ఈ హ్యాడ్ ఆస్క్డ్ ఫర్. అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. ఊహించిన దానికంటే ఎక్కువగా చేసే దేవుడు కాబట్టి ఆ అడిగిన దానికంటే ఎక్కువగా అందిస్తున్న ఆశ్చర్యకార్యాలు మనం చూడబోతున్నాం. అందుకని చాలాసార్లు దేవుడు మనకిచ్చిన ఆయన ఇష్టాన్ని, చిత్తాన్ని మనం సరిగా వాడుకోకపోయినట్లయితే అది ఎలాగుంటుంది, ఆ ఆశ్చర్యం అనేది మనకిచ్చినది మనం సరిగా వాడుకోకపోతే బలహీనత ఉంటుందని చెప్పి దేవుడు తెలియపరచుకుంటున్నాడు. అందుకని సొలొమోను స్క్వాండర్స్ హిస్ బ్లెస్సింగ్. ఆయన ఆశీర్వాదాలను విచ్చలవిడిగా వాడేటంట. విచ్చలవిడిగా వాడకూడదు. ఆయన ఆశీర్వాదాలు ఉన్నంతసేపున దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. బట్ సొలొమోను స్క్వాండర్స్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన ఆశ్చర్యకరుడుగా ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా తనకు అనుకూలంగా, తన ఇష్టానుకూలంగా దాన్ని చేశాడు కాబట్టి అది దేవునికి విరుద్ధంగా ఉన్నట్లు రాయబడింది. అందుకని మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు ప్రభు తెలియపరుస్తున్నాడు. సొలొమోను, సొలొమోను ఇలా నువ్వు చేశావు, నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి, ఎందుకు నువ్వు అతిక్రమించావు, అత్యాశగా నువ్వు చేసింది మంచిది కాదని సొలొమోనుకి 10 వచనాలు దేవుడు రిప్లై ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. సొలొమోను దాన్ని గుర్తించి బాధపడుతూ ఉంటాడు. దేవుని ఎందుకు మరలా వెళ్ళి అడగవచ్చు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఫ్రీ విల్ అనే మాట రాయబడింది. ఫ్రీ విల్ అనగా స్వేచ్ఛ. ఏదైనా తోటలో ఆదాము అమలుకి ప్రభు ఇచ్చిన స్వేచ్ఛ గురించి చాలామంది భక్తులు రాస్తుంటారు. ఐరనేస్, టెర్టులియన్, అలాగే అగస్టిన్ భక్తులు వీళ్ళందరూ కూడా ఫ్రీ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉచిత కృప చేత, ఉచిత ప్రేమ చేత, ఉచిత కృపలో మనము ఇవన్నీ పొందుతున్నాం. ఆ విషయాన్ని ఎఫెసియన్స్లో పౌలు ఎప్పుడు రాస్తుంటాడు, ఫ్రీ విల్ ఆఫ్ గాడ్. దేవునికి ఇష్టానికి అనుకూలంగా మనం ఉండటానికి మనము సిద్ధపడాలి, కానీ మనం అనుకున్నట్లుగా కాదని దేవుడు తెలియపరచుకుంటున్నాడు. కావాల ఇక్కడ ఏంటంటే, సొలొమోను వాజ్ ది మోస్ట్ కొలోషియల్ ఫెయిల్యూర్. బ్రహ్మాండమైన దేవుని శక్తిని వాడుకోకుండా ఆయన దానిని దేవుని యొక్క ఉద్దేశాలకు వాడకపోయేసరికి అతను ఫెయిల్ అయినట్లుగా రాయబడింది. అందుకే మళ్ళా ప్రభు ఆయనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వు మళ్ళీ అడుగు కావాలంటే నేను ఇస్తాను, ఒక తప్పులు క్షమించాలని కోరే దేవుడు, కాపాడే దేవుడు. ఆ ఫ్రీ విల్, గాడ్స్ బ్లెస్సింగ్స్ని ఆయన బ్లో ఇట్ అంతే అతిక్రమించాడు. ఉన్నదానికంటే ఎక్కువగా వాడి ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. హీ హ్యాడ్ సో మెనీ ఇష్యూస్. స్త్రీలోనుడయ్యాడు, పాపానికి దోసరయ్యాడు, అతిక్రమమైన ఆరాధన ప్రారంభించాడు, విగ్రహారాధన చేశాడు,
అందువల్ల ఆయన ఆయుష్ని దేవుడు 60 ఇయర్స్కి తగ్గించాడంట. ఈ జస్ట్ లివ్డ్ ఓన్లీ 60 ఇయర్స్. వారి తండ్రి ఎంతో దీర్ఘకాలం జరిగి జీవించాడు. చాలామంది 100 సంవత్సరాల పైన ఇంకా ఎక్కువగా జీవించారు ఆ తరంలో. 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, మోషే 120 సంవత్సరాలు, అలాగే దావీదు కూడా ఎక్కువ కాలం బతికాడు. చాలామంది ఆయుష్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే, దేవుడిచ్చిన సిస్టంలో ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో, ఆ సిస్టమ్ ఎప్పుడైతే మనం దాటిపోతామో, జారిపోతామో, దేవుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. హీ విల్ వాచ్ అస్, హీ విల్ నాట్ లీవ్ అస్ టు లైక్ ఎనీవన్. ఆయన చిత్తాన్ని వ్యతిరేకంగా మనం జీవిస్తే మన ఆయుష్ని కూడా మనం పోగొట్టుకుంటాం. కాబట్టి అలాంటిది కాకుండా దేవుని చిత్తానుకూలంగా జీవించేవాడు. అందుకే నేను దావీదు గురించి ప్రభువు చెప్పాడు, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా చిత్తానుకూలంగా చేస్తాడు. తర్వాత దావీదు గురించి దేవుడు క్షమించాడు కింగ్ సాలమన్. ఎలాగంటే, ఈ సమయంలో నీ ఉన్నంత వరకు నీ రాజ్యాన్ని ఉంచుతాను, తర్వాత నీ తర్వాత నీ రాజ్యాన్ని ఉంచలేదు. ఎందుకంటే నీ తండ్రితో నేను ఒప్పందం చేసుకున్నాను, కుమారుడా నీ తండ్రిని జీవించినట్లే నిన్ను జీవిస్తానన్నాను, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పాను. కాబట్టి నేను మాట తప్పన దేవుణ్ణి వెనకకు తీసుకోవట్లేదు, నీ ఉన్నత కాలం నీ రాజ్యాన్ని ఉంచుతాను. నీ తర్వాత వచ్చే రాజులు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, ఇస్రాయేల్ యొక్క భవిష్యత్తు శూన్యంగా మారిపోతుంది. యు మేడ్ టు బి ఫాలిన్ కింగ్డమ్స్, పడిపోయే రాజ్యాలుగా చేయబోతున్నావు. నా రాజ్యం పడిపోయేది కా, నిరంతరం ఉండే రాజ్యం, నిరంతరం సాగే రాజ్యం. ఈరోజు అందుకని మన అప్లికేషన్ దీంట్లో మనం ఎలాగా చూడగలుగుతాం. అందుకే యాకోబు పత్రికలో చూడాలి దయచేసి. దేవుడు మాకు ఇచ్చిన అవకాశం, ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని సరిగా వాడుకోకుండా ఉన్నట్లయితే యాకోబు భక్తుడు దానికి రిమైండ్ చేస్తున్నాడు. మొదటి అధ్యాయము 5 నుండి 8 వచనాలు చదువుకుంటూ వెళితే యాకోబు భక్తుడు ఇష్టానుకూలంగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చి ఎలాగుండాలో, ఆ డబుల్ మైండెడ్ లేకుండా ఒకే మనసు కలిగి క్రీస్తులో ఉండటానికి మనం ఉండాలి, కానీ వేరే ఉండకూడదు. ఆ అన్స్టేబుల్ లైఫ్లోండి మనం బయటకు రావాలి. దేవుడు మనకిస్తున్న ఆ గొప్ప ఐశ్వర్యము, జ్ఞానం, రైట్ థింగ్ టు డూ ఇన్ ఎవ్రీ సిట్యువేషన్, దేవుడిచ్చిన జ్ఞానంలో ప్రతి జ్ఞానం కూడా అది దేవుని కొరకు వాడాలి, కానీ దేని కొరకు వాడకూడదు అని చెప్పేసి యాకోబు భక్తుడు చాలా విస్తారంగా తన బోధల్లో వాక్యంలో రాస్తూ ఉన్నా. కాబట్టి మనం ఈరోజు బివేర్ ఆఫ్ ది డేంజరస్ ఆఫ్ స్క్వాండరింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుకూలంగా వాడుకోకుండా వాటిని ఆయన కొరకు వాడటానికి ఏం చేయాలని అడిగితే, దాదాపు 7 పిటిషన్స్ మనలో నుండి బయలువెళ్తుంటాయి. దేవుడిని ఏం అడగబోతున్నాము ఒక్కసారి అడిగితే ఆయన ఏమడగబోతున్నాడు, మనకి ఏమబోతున్నాడంటే, ఒక వ్యక్తి దాని గురించి మాట్లాడుతూ, ఐ ఆస్క్ ఫర్ స్ట్రెంగ్త్, బలం కావాలని అడిగాను, అండ్ గాడ్ గేవ్ మీ డిఫికల్టీస్ టు మేక్ మీ స్ట్రాంగ్. నేను బలవంతుడిగా ఉండాలనుకుంటే దేవుడు నాకేం చేశాడు, ఆ సిట్యువేషన్లో నన్ను బలహీనంగా అనిపించేటప్పటికీ ఆ కష్టకాలంలో ఇంకా గట్టిగా ఉండటానికి నాకు నేర్పించాడు అని జవాబు తీసుకోవాలి మనం. ఐ ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్, జ్ఞానం కావాలని అడిగాను ఈరోజు నేను, అండ్ గాడ్ గివ్ మీ ప్రాబ్లమ్ టు సాల్వ్, సమస్యలను పరిష్కరించే జ్ఞానం ఇచ్చాడంట. జ్ఞానం అడిగితే బాగుంది, కానీ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే జ్ఞానం ప్రభు నాకు ఇచ్చాడంటుంటాడు. 3వది, ఐ ఆస్క్ ఫర్ ప్రాస్పరిటీ, అభివృద్ధి కావాలని అడిగాను, అండ్ గాడ్ గివ్ మీ బ్రాన్ అండ్ బ్రెయిన్ టు వర్క్. ఆ అవకాశాలు ఎలాగ వాడుకోవాలో, ఎలాగ ఉంచుకోవాలో ఆ తెలివి జ్ఞానం నాకు ఇచ్చాడు ప్రభు అంటుంటాడు. ఐ ఆస్క్ ఫర్ కరేజ్, అండ్ గాడ్ గివ్ మీ డేంజర్స్ టు ఓవర్కమ్, బాగా బలవంతులుగా శత్రువులు ఎదుర్కోవడానికి నాకున్న శక్తి చాలదని నాకు ధైర్యం కలిగినప్పుడు నా దేవుడు నా శత్రువులను ఓడించి నన్ను పైన పెట్టాడు అనేది ఈ యొక్క పాఠం గురించి మనం తెలుసుకోబోతున్నాం. 4వది, ఐ ఆస్క్ ఫర్ పేషెన్స్, ఓర్పు కావాలి ప్రభు అని అడిగాను, బట్ గాడ్ గివ్ మీ ఏ సిట్యువేషన్స్ వేర్ ఐ వాజ్ సపోజ్డ్ టు వెయిట్. అసలు ఊహించినంతటి సమయం అక్కడ నిలబడాలి, ఓర్పు ఉంది, ఎంత సహిస్తావు, పడదోయినంతగా నీ మీద పడుతున్నప్పుడు ఆ ఓర్పు నువ్వు ఎలాగ తట్టుకుంటావు అంటే, అది మనం వెయిట్ చేయడానికి కావాల్సిన అవకాశాన్ని దేవుడు దాని నుండి నాకు నేర్పాడు అని అంటుంటారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఐ ఆస్ ఫర్ లవ్ అండ్ గాడ్ గివ్ మీ ట్రబుల్డ్ పీపుల్ టు హెల్ప్, ప్రేమ గురించి నేను బాగా ప్రార్థన చేశాను కానీ ఆ ప్రేమ నుండి నాకు ట్రబుల్, సమస్యలు పెట్టే వారి దగ్గర నుండి నాకు సహాయం దేవుడిచ్చాడు, ప్రేమించాడు, వారే నాకు ప్రేమించారు నన్ను, ఆ విధంగా నేను ప్రార్థన చేయాలి.
ఐ ఆస్ ఫర్ లవ్, గాడ్ గేవ్ మీ ట్రబుల్ హెల్ప్. ఐ ఆస్ ఫర్ ఫేవర్స్. దేవుని యొక్క ఇష్టానుకూలంగా జీవించే వారికి ఒక అనుకూలత కావాలని మనం కోరుకున్నప్పుడు గాడ్ గివ్ మీ ఆపర్చునిటీ, అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే నిలబడగలమో, ప్రార్థించగలమో, ఆయన ఇచ్చే అదృష్టాలు, ఆపర్చునిటీస్, అవకాశాలని కూడా మనం చేజారకుండా చూసుకోవడానికి. అందుకని మనం ప్రార్థించినప్పుడు ఐ రిసీవ్ నథింగ్, ఐ వాంట్ రిసీవ్డ్, ఐ రిసీవ్ ఎవ్రీథింగ్ ఐ నీడెడ్. చాలాసార్లు అనుకుంటాం అన్నిటినీ మనం అడుగుతున్నప్పుడు దేవుడిచ్చేది సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు, మరి అడిగిన దానికంటే, ఊహించగానికంటే ఎక్కువగా ఆయన అధికంగా ఇచ్చాడు కాబట్టి నేను దీవించబడ్డాను. సొలొమోను దగ్గర నుంచి మనం 7 పిటిషన్స్ నేర్చుకోవాలి. సొలొమోను కూడా 7 ప్రార్థనలు చేశాడు. వాటిలో 3 ప్రార్థనలు ఎక్కువ చెప్పుకుంటాం డెడికేషన్ టైంలో. ఆ 3 ప్రార్థనలు బలమైన ప్రార్థనలు ఏంటంటే, ఆ ప్రార్థనలు ఆకర్షణ ప్రార్థన చేశాడు సొలొమోను. అది ఎలాగ ఆకర్షించిందో మాకు తెలుసు. మేఘం వచ్చి, శిఖర మేఘం ఆ రోజు ప్రతిష్ట రోజు దిగి వచ్చినప్పుడు ఆకర్షణ ప్రార్థన చేశాడు. అలాగే అనుకరణీయ ప్రార్థన చేశాడు, ఇమిటేషన్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ క్రైస్ట్. ఆ ఇమిటేషన్ ఆఫ్ ప్రేయర్లో తను మోకరించి ప్రార్థన చేశాడు. 3వది ప్రేయర్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు కారణంగా ప్రార్థన చేశాడు. ఈ 3 ప్రార్థనలు, 3 పిటిషన్స్ కూడా సొలొమోనుకి దేవుడు జవాబుదారుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు అందుకని సొలొమోను జీవితంలో లుక్ వార్డ్ బ్యాక్ వార్డ్, ఏ బ్లాంక్ చెక్ ఫ్రమ్ గాడ్ మనం చూసినట్లయితే ఖాళీ చెక్కులు ఏముందంటే, సొలొమోను లుక్ బ్యాక్ వార్డ్, వెనక చూశాడు. ముందు తండ్రి ఆస్తి, తండ్రి తనం, తండ్రి మర్యాద, తండ్రి యొక్క ఉద్దేశాలు అవన్నీ చూశాడు. సొలొమోను లుక్ ఇన్ వార్డ్. 2వది ఆయనలో ఆయన చూసుకున్నాడు. సొలొమోను చూసుకుని తన హృదయంలో ఉన్న విషయాలని దేవుడికి తెలియపరచుకున్నాడు. 3వది సొలొమోను జీవితంలో జరిగిన సంఘటనలో ప్రాముఖ్యమైనది, సొలొమోను లుక్ అవుట్ వార్డ్, నెక్స్ట్ బయట చూశాడు. బయట ఏమైందో, ఎలా ఉందో రాజ్యం చూశాడు. ఆ తర్వాత సొలొమోను లుక్ అప్ వార్డ్, పైకి చూశాడు. తర్వాత దేవుని వైపు చూశాడు. ఈ 3 దిశల్లో అయిన తర్వాత ప్రభు వైపు చూసినప్పుడు ఆయన జవాబిచ్చినట్లుగా మనం చూడబోతున్నాం. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో సౌలు పౌలుగా మారడానికి ఎన్నో అనుభవాలు ప్రభు తెలియపరచుకుంటున్నాడు. 9వ అధ్యాయం అపొస్తల కార్యములో సొలొమోనుకి ఇవ్వబడిన బ్లాంక్ చెక్ మనం చూసినట్లయితే, అలాగే యవన కుమారుడు తన జీవితంలో పోగొట్టుకున్నది ప్రభు అయిపోతున్నప్పుడు ఆ చెక్ నింపకుండానే అతను వెళ్ళిపోయాడు. కానీ సౌలైతే పౌలుగా తన హృదయాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగంలో ప్రత్యేకించబడినది ప్రభు తెలియపరచుకుంటున్నాడు. మత్తయి వార్త 19వ అధ్యాయంలో ఆయన 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ 2వ భాగంలో, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవుడు కూడా సొలొమోనుకి తెలియపరచుకుంటున్నాడు, ఇక నువ్వు నన్ను వెంబడించు, నీవు అడిగిన దానిలో ఇచ్చాను, నా అనుసానుకూలంగా, నిష్టానుకూలంగా, నా చిత్తానుకూలంగా నీవు ప్రయత్నం చేయబోతున్నావు. అలాగే 9వ అధ్యాయం అపొస్తల కార్యములో దేవుడు మాట్లాడే మాటల్లో సౌలుని ప్రభు దర్శించాడు. సౌలు జీవితంలో ప్రభు ప్రవేశించాడు. సౌలు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు ప్రపంచమంతటిని బంధించే సంఘటనలుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం అంతట్లో చూసినట్లయితే, 8వ అధ్యాయం అంతా కూడా, మరి యొక్క 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో స్టెఫన్ని మరణించడానికి సమ్మతించిన యవన కుమారుడు, 7వ అధ్యాయం చివరిలో చూస్తే ప్రభువా అతను మోకాళ్ళని, ప్రభువా నా వారి మీద పాపం మోపుకొని గొప్ప శబ్దంతో పలికను, ఈ మాట పలికి నిద్రించను. అయితే సౌలు అతనిని చావుకు సమ్మతించాడు. పర్లోక పట్టుకు వెళ్ళిన తర్వాత సౌలు పౌలుగా మారినప్పుడు పౌలు యొక్క ఉద్దేశం రాయబడుతుంది. భక్తులు రాస్తున్నారు, ది ఫస్ట్ ఫర్గివ్నెస్ విల్ బీ ఆస్క్డ్ అగైన్. సౌలు పౌలుగా మారినప్పటికీ పర్లోక పట్టణంలో మొట్టమొదటిగా స్టెఫన్ అడుగుతూ ఉంటాడంట. స్టెఫన్ గారు వెయిట్ చేస్తున్నాడు, సౌలు పౌలుగా మారాడు కాబట్టి ఆనందంతో అత్తుకోబోతున్నాడు. అలాంటి సమయంలో అప్పుడు పౌలు అడగబోతున్నాడు ఏంటంటే, మై డియర్ ప్రెసిడర్, నా అపోస్తుడా, నీవు నన్ను క్షమించమని అడుగుతూ ఉంటాడు. ప్రభు క్షమించాడు ఓకే, కానీ తన సహోదరుడిగా అదే వృత్తిలో ఉన్న అపోస్తలత్వంలో చేజారిన స్టెఫెను, ప్రపంచంలో మొదటి సాక్షిగా అత్సాక్షిగా స్టెఫెన్ని ఫర్గివ్నెస్ అడగబోతున్నాడు. పర్లోక పట్టణంలో కూడా అవకాశం సౌలు జీవితంలో పౌలుగా మారినప్పుడు పౌలు అడిగే ఆ జవాబు ద్వారా ఉండటానికి ఎంతో సిద్ధపడిన దృష్టాంతాలు
దేవుని వాక్యంలో మనం చూడబోతున్నాం. కాబట్టి 9వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 8వ అధ్యాయంలో స్టెఫన్ తర్వాత నాయకత్వం తీసుకున్న ఫిలిప్పు గొప్ప జ్ఞానం గలవాడు, శక్తి గలవాడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఎంతో ఇష్టమైన వాడు. ఆయనలో నుండి ప్రయాణించిన ప్రయాణికుడు సొలొమోను దేశపు రాణి కందకి కిందకు ఉన్న ఐతపు రాణి కింద పనిచేస్తున్న ఆ నపుంసకుడిని ఆరాధనలో తీసుకురావడానికి ఫిలిప్పుని దేవుడు వాడుకున్నాడు. ఐగుప్తు దేశం నుండి ఇథియోపియా దేశానికి వాక్యం ప్రకటించిన సువార్తికుడిగా దేవుడు తయారు చేశాడు. అలాంటి కాలంలో సొలొమోను యొక్క జీవితము చాలా విస్తారంగా రాయబడింది. దాని గురించి గత వారం మనం చెప్పి ఉన్నాం. ఈరోజైతే మరి సొలొమోను యొక్క జీవితంలో దేవుడు ప్రవేశించిన ఆ యొక్క భవిష్యత్తుని ఎలాగా మనం కొలుసుకోవాలి, ఎలాగా మన జీవితంలో అది వాడుకోవాలో తెలుసుకోవడానికి సౌలు జీవితం కూడా మనకి ముక్కోణపు పోటీలో రాయబడింది. ఈ ముక్కోణపు పోటీ అంటే చాలాసార్లు మూడు దశలని పోటీలు వస్తుంటాయి. అదే త్రిత్వ కాలంలో కూడా దేవుని యొక్క ఆరాధికులుగా ఉన్నట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదేశము, ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చుకోవడానికి సొలొమోనులాగా మనం బయలుదేరి చివరికి పడిపోకుండా చూసుకోవాలి. పడిపోయిన సావులు తిరిగి పౌలుగా మారి దేవుని సేవలో అమృతమైన విశిష్టమైన నాయకుడిగా మార్చబడ్డాడు. మధ్యలో దారి తెప్పిన యవనస్తుడు దేవుని ఎందుకు వచ్చి వెంబడించమనగానే వెంబడించలేక వెళ్ళిపోయాడు. ఈ మూడు స్థాయిల్లో మనం దేవుని వైపు తిరిగినట్లయితే ఏ స్థాయిలో ఉండామో పరిశుద్ధించుకోవడానికి 9వ అధ్యాయం చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునికి వెళ్ళి ఈ మార్గం ఉన్న పురుషులనైనా స్త్రీలను కనుగొనాలని చెప్పి బంధించి వారిని హింసిస్తున్న సమయంలో దేవుడు మాట్లాడిన మాటలు రాయబడ్డాయి. ఎంత గొప్ప మాటలు అనేది ఇట్స్ అన్లైక్లీ కన్వర్షన్ అన్నారు. అన్లైక్లీ కన్వర్షన్, ఊహించని, ఎప్పుడూ చేయడని నమ్మశక్యము కానీ దృష్టాంతం బయలుదేరే దేవుడు బయలుదేరించారు. ఎవరు ఊహించలేదు సౌలు పౌలుగా మారుతాడనేది. ఎప్పుడు ఊహించని ఈ లోకంలో దేవుడు ఊహించిన దాన్ని అదికి అంటాడు. వీరు ఊహించిన వాటికంటేనూ అడిగిన వాటికంటేనూ ఎక్కువగా చేసే దేవుడు కాబట్టి ఆ దేవుని ప్రణాళికలో ఏముందో మనం చూస్తాం. చాలాసార్లు ఈ దినాల్లో మార్కెట్లో కూడా అమెరికా దేశంలో అన్ని దేశాలు కూడా బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. బోర్న్ అగైన్, బోర్న్ అగైన్, మీరు తిరిగి జన్మించారా, జన్మించారా, జన్మించారా. స్పిరిచువల్ మార్కెట్ ప్లేస్లో ఈ మాటలు ఎక్కువగా రాయబడుతున్నాయి. అందుకని రీసెర్చ్ జరిగినప్పుడు వాడ్రూఫ్ గారు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా రాయబడ్డాయి. దాదాపు 77 మిలియన్ పీపుల్ అక్కడ ఉన్నారు. 5% పీపుల్ ఏమాత్రం కన్జర్వేటివ్స్గా ఉన్నారు. మరి ఈక్వల్లీ గుడ్ అండ్ ట్రూ, 1/3 బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్ అండ్ ఆస్ట్రాలజీ. చాలాసార్లు తిరిగి జన్మించడము, ఆకాశంలో ఖగోళ శాస్త్రంలో మీద ఆశపడటం, నక్షత్రాలు చూసి, తుది నక్షత్రాలు చూసి, తృతీయ నక్షత్రాలు చూసి ముహూర్తాలు పెట్టుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. బైబిల్ లేకుండా బయట దేశాల్లో, రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దృష్టాంతంలో ట్రూ కన్వర్షన్ అంటే ఏంటి? అసలు నిజమైన పశ్చాత్తాపం ఎక్కడ ఉంది? ఎక్కడుంది నిజమైన పశ్చాత్తాపాన్ని? ఎవరు పొందుతున్నారు? ఎవరు పొందగలరు? ఎవరు దాన్ని చూపిస్తారు? ఎవరు దాన్ని చేయగలరు? అపోస్తలుడైన పౌలు జీవితంలో అది చక్కగా రాయబడింది. ఆ విషయాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్తికుడు దాదాపు 3 సార్లు అపోస్తలుడైన పౌలు గురించి ఆయన మాటలు రాస్తూ ఈ రికార్డు చేసినది. అపోస్తల కార్యములో 3 పర్యాయాలు దాదాపు ఎక్కువ సార్లు ఎట్లా ఆయన మార్మును స్పందాడు, ఏ పట్టణంలో పుట్టాడు, ఎవరికెంత పెరిగాడు, ఎలాగ ఆయన దేవుడు ముట్టాడు, మధ్యాహ్న సమయం దమస్కోలో ఎలాగ మార్మన్స్ కలిగిందో మాట మాట రాస్తూ ఉంటాడు. అందుకని ఈరోజు ఈ కన్వర్షన్లో మనము ఎలాగ ఎలాంటి స్థాయిని కలిగి మనం వర్తమానం తీసుకోబోతున్నాం. సొలొమోనులాగా కన్వర్షన్ చెంది దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప స్థితిని కన్వర్ట్ చేసుకున్నాడు, కానీ తిరిగి ఆ కన్వర్ట్ అయిన కన్వర్షన్ని కన్ఫ్యూజన్లో పెట్టుకున్నాడు. అది ఉండకూడదు. కానీ ఎక్కడైతే గాడ్ ఈజ్ ఏబుల్ టు కన్వర్ట్ ది మోస్ట్ అన్లైక్లీ ఆఫ్ సిన్నర్స్ అండ్ యూజ్ దెమ్ యాజ్ చూజన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది గాస్పుల్. సువార్త కొరకు ఊహించినంతటి ఊహాతీతమైన నాయకత్వాన్ని దేవుడు సౌలు నుండి పౌలుగా మార్చబోతున్నాడు. అందుకని దేవుడు ఎంత గొప్పవాడంటే రాయబడిన మాట చూస్తే ఈ యొక్క దృష్టాంతంలో ఆయన అవకాశం లేకపోయినా కూడా అవకాశం కలిగిస్తున్నట్లు, పామరులకు అవకాశం లేదు, వారు క్రీస్తు యొక్క పామరులుగా మార్చబడి పాలేవారుగా మార్చాడు. పామరులు హెస్ బికమ్
పాలేవారు, బెత్సెవాలు, యూదావారు అందరూ కూడా మత్స్యకారుల్ని పామర్లాళ్ళు, కానీ వారిని పరిపాలకులను చేశాడు. షెపర్డ్ కింగ్, షెపర్డ్ హెస్ బికమ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. కాపరిగా పెదుతున్న, గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరిని దేవుడు కన్వర్ట్ చేశాడు, ఆయన రాజుగా మార్చాడు. కాబట్టి గాడ్ ఈజ్ ఏబుల్ టు కన్వర్ట్ ది మోస్ట్ అన్లైక్ సిన్నర్స్. ఎంత గొప్ప పాపినైనా సరే, ఎంత గొప్ప బలహీనైనా సరే, ఆయన మార్చివేస్తాడని రాయబడింది. ఆయన చేతికి ఎప్పుడైతే మనం ఇస్తామో గాడ్ విల్ కన్వర్ట్ ఇట్. కన్వర్షన్ అనే మాట ఎక్కువగా వాడుకుంటాం, రూబీస్ ఎక్కువగా మనం చూస్తాం, డాలర్స్ని కన్వర్ట్ చేసినప్పుడు కన్వర్షన్ అంటాం. ఈ ఛార్జెస్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. డాలరు, పౌండ్స్, రూపీ, ఈ కత్త ఇవన్నీ కూడా మారుతున్నట్లుగానే మనం కూడా మన మారకాన్ని, విలువను పెంచుకోవడానికి, హయ్యెస్ట్ రేటును మనం పెంచుకోవడానికి మన రూపం, మన హృదయం దేవుని వైపు కన్వర్ట్ చేయబడాలి. ఆయన ఎంతటి పాపినైనా ప్రేమించి మార్పు చేస్తారన్నది. అందుకని ఎదురు చూడకుండా చాలాసార్లు అవకాశం లేని తావుల్లో కూడా ఎదురు చూడ మనం, అయిపోయింది ఈ పాని, ఇక లేదు, ఇంకా ఎదురు చూడాల్సిన పని లేదయ్యా, అసలు మొత్తం పోయింది, ఏం లేదు అన్న సమయంలో ఆయన దాన్ని పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. చాలాసార్లు మన దుష్టవంతాల్లో, మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు చూడడం చూసి, కాబట్టి అందుకని మనం చూస్తే చాలాసార్లు వేదాంతులు తెలియపరిచేది, సౌలు ఎలాగైతే క్యాండిడేట్ ఫర్ సాల్వేషన్ అంటే ఎవరు నమ్మలే, అననీయ నమ్మలా, అపోస్తలు ఎవరు నమ్మలేదు, అక్కడున్న సంఘం నమ్మలేదు. సౌలు మారడం ఏంటండి బాబు, సౌలు అసలు మారడు, నికృష్టమైన బలహీనుడు, అనేక వందల మందిని చంపిన మర్డరర్, అతడు ఎలాగ మార్చబడతాడు, కషాయివాడు, కాఠిన్య హృదయం కలిగినవాడు, హృదయంలో ఏ మార్పు లేదు, హీ స్ట్రిక్ట్ ఫర్ హిజ్ ఓన్ డిసైపుల్. ఏంటంటే యెహోవా దేవుని యొక్క అనుచరుడు, పరిచయుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలని నియమం తీసుకున్న స్ట్రిక్ట్ డిసిప్లైనర్. ఆయనలో స్వార్థం ఉంది, ఎందుకంటే ఆయన అనుకున్న సిద్ధాంతం ఏంటంటే దేవుడే యెహోవా దేవుడు, ఇంకెవరు కాదు, మనుషులెవరు కాదు, మానవుడు కాదు, మనిషి కుమారుడు కాదు, మెస్సయ్య కాదు, యేసు ప్రభు అసలు దేవుడు కాదు అని నిర్ధారించిన ధర్మశాస్త్రపు బోధకుడు కాబట్టి, గమయేలు పాదగంధ నేర్చుకున్నవాడు కాబట్టి, హీఈస్ రైట్ ఈజ్ ఓన్ రైచియస్నెస్, ఆయనలో తప్పులేదు. ఆయన చాలా ఆశిస్తున్నాడు, ఆశిస్తున్నట్లుగా ఆయన జరిగించుకుంటున్నాడు, ఆయన డిసిప్లైన్ అని పోతున్నాడు కాబట్టి అతనిలో రక్షణ ఎలాగ వస్తుంది అనేది ప్రశ్న వేయబడింది దినాల్లో. అలాగే మనం అనుకున్నట్లయితే మీరు నమ్ముతారు నమ్మరు, కానీ సదాం హుస్సేన్ హ్యాడ్ గాటన్ కన్వర్టెడ్. ఆయన చనిపోయిన తర్వాత అది వేరే సంగతి, ముందే కన్వర్ట్ అయ్యాడు, ప్రభుని అంగీకరించాడు. ఆయన సదాం హుస్సేన్ కూడా ప్రభుని అంగీకరించాడు, బోధించిన తర్వాత ప్రభు అంటే ఎలా ఉంటాడా, ప్రేమ స్వరూపుడు అని అంగీకరించి ఆయన ఈ బికేమ్ ఎవాంగెలిస్ట్ టు ది అరబ్స్. అరబ్ దేశంలో సువార్తికుడిగా దేవుడు ఆయన వాడుకున్నాడు. మనం నమ్ముతాం అసలు సదాం హుస్సేన్ ఏంటి, ఆయన ప్రభువుని నమ్ముకోవటం ఏంటి, నమ్మని ఎవరు, కానీ ప్రభువుని నమ్మించిన గొప్ప వ్యక్తి, తన సాక్ష్యం రాయబడింది. కాబట్టి నో హ్యూమన్ ఎక్స్ప్లనేషన్ ఫర్ ఎనీ ట్రూ కన్వర్షన్. మనం అనుకున్నట్లుగా మారు మనసు మనం అనుకున్నట్లు కాదండి. దయచేసి ఆయన ఎవరిని మారుస్తారో ఆ ట్రూ కన్వర్షన్ అనేది ఆయన చేతిలో ఉంది, ఆయన ఇష్టానుకూలంగా ఆయన చేసుకుంటాడు, ఆయన పని. కాబట్టి మన పని ఏంటంటే సువార్తను ప్రకటించడమే, విత్తనాలు వేయటమే పని. ఆ విత్తనం ఎలా పెరుగుతుంది, ఎలా పండబోతుంది, ఎంత పంట పండబోతుందో ఆయన చిత్తం, ఆయన ఇష్ట ప్రకారంగా ఆ పంటను పండించుకుంటాడు. కాబట్టి మనము ఈరోజు నేర్చుకోవాల్సింది, ఎంతటి పాపినైనా సరే, అన్లైక్లీ ఆఫ్ సిన్నర్స్ యూజ్ దెమ్ యాజ్ చూజన్ ఇన్స్ట్రుమెంట్స్. ఆయన యంత్రాలుగా, పరికరాలుగా, పాత్రలుగా చేయడానికి ఈ 9వ అధ్యాయాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. అందుకని 9వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాటలు చదువుతుంటే ఎవరు కూడా నమ్మటానికి లేదు, చంపుటకు అధికారాన్ని తీసుకుని ఆ పత్రికలు తీసుకుని బయలుదేరుతున్న ఆ సమయంలో మొద్దుకయ్య ప్రార్థించాడు, ఆ సమయంలో ఎస్తేరు ప్రార్థించిన ఆ సమయంలో తన రాజ్యంలో రాజు ముద్ర వేసి, ఉంగరం వేసి, ఆల్ జూయిష్ పీపుల్ విల్ బీ మర్డర్ చేయబోతున్న దినాల్లో చంపడానికి శాసనాన్ని అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా, అన్ని తాలూకాల్లో శాసనాన్ని పంపించిన ఆ శాసనం తెలిసినప్పుడు ఆ శాసనాన్ని తారుమారు చేయడానికి ఎస్తేరు ప్రార్థన చేసి, మొద్దుకాయని ప్రార్థన చేసి వాడాడు దేవుడు. గాడ్ విల్ కన్వర్ట్ ది కన్వర్షన్ ఆఫ్ హిస్ సోల్స్.
ఎవరు ఊహించని పనిని దేవుడు చేయబోతున్నాడు. ఈ దినాల్లో ఈ దేశంలో కూడా దేవుని యొక్క సన్నిధి మనం ప్రార్థించినప్పుడు గాడ్ విల్ కన్వర్ట్ హీమ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన మార్పు చేయగల దేవుడు, ఎవరైనా మార్చుతాడండి. ఆయన కొరకు ఎవరైనా మార్చేస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేయటం, అందుకని సీస్ టు బి ప్రే, నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏదో ఒక కార్యం జరిగే వరకు ప్రే అంటూ సంథింగ్ హ్యాపెన్, పుష్ అని మాట ఆడుతుంటాం, నెట్టడం, ప్రే అంటూ సంథింగ్ హ్యాపెన్స్, ప్రార్థించు, నిరంతరము ప్రార్థించు, ఏదో ఒకటి జరిగే వరకు ప్రార్థన చెయ్యి. నెహెమయా జరిగే వరకు ప్రార్థన చేశాడు. పడిపోయిన గోడలు చూశాడు, కాలిపోయిన గోడలు చూశాడు, మొండి గోడలు చూశాడు, బ్రోకెన్ వాల్స్, ఆ ప్రదేశం చూసి దుఃఖపడి యెరూషలేము తిరిగి ఎవరు కట్టగలరు అని ప్రార్థించి, ఎన్నో నెలలు ప్రార్థించి రాజు గద్ద గిన్నె అందించేవాడు. కప్ బేరర్ బికేమ్ ది బేరర్ ఆఫ్ ది జెరూసలేం టెంపుల్. ఆ బేరర్ చిన్న పాత్రే, కానీ హీ హాస్ ది బేరింగ్ కెపాసిటీ. దేవుని యొక్క ప్రార్థనా శక్తి ఆయనని భరించింది. ప్రార్థనలో ఆయన ఫలము ఫలించింది. ఆయన హృదయాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆ బేరింగ్ కెపాసిటీ నీకు నాకు ఇస్తుంటా. అందుకని యొక్క ఫౌండేషన్ వేసినప్పుడు సాయిల్ టెస్ట్లో బేరింగ్ కెపాసిటీ చూస్తూ ఉంటారు. సాయిల్ టెస్ట్లో బేరింగ్ కెపాసిటీ అంటారు. ఏంటది, ఈ భూమిలో ఎన్ని టన్నులు ఎంత బొరు వేస్తే ఈ భూమి ఆపుద్ది, ఎంత టన్నులు వేస్తే ఆ భూమి యొక్క పైభాగంలో ఆ యొక్క శిఖరం వరకు వెళ్ళి ఆ టవర్స్ యొక్క నిర్మాణంకి సరిపడతాయని బేరింగ్ కెపాసిటీ సాయిల్ టెస్ట్లు ఇస్తుంటారు. ఈరోజు బేరింగ్ కెపాసిటీ లాగానే మన హృదయం కాబట్టి, సౌలు హృదయాన్ని దేవుడు ఆ కెపాసిటీ చూశాడు కాబట్టి ఆయన్ని అత్తుకున్నాడు. కాబట్టి సౌలు హార్ట్లెస్ క్రియాలిటీ ఉన్నప్పటికీ అతని దేవుడు మార్చివేసిన రాయబడి ఉంది. నిజంగానే సంఖ్యాకాండంలో చూసినట్లయితే 25:6-16 వచనాలు చూస్తే అక్కడ కూడా ఒక సాదృశ్యం మనం చూడవచ్చు. లూకా సువార్తకు దాన్ని చూశాడు. లా ఆఫ్ మోజెస్, ఎందుకంటే మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని జరిగించటానికి ఎంతో తహతపడిన వ్యక్తి కాబట్టి ఆ సౌలు దమస్క పట్టణంకి వెళ్తున్నప్పుడు దేవుడు 2 సార్లు పిలిచాడు. సౌలా సౌలా, వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ. సౌలు సౌలు అని 2 మాటలు వాడాడు. చాలాసార్లు 2 మాటలు బైబిల్లో వాడబడ్డాయి. మార్తా మార్తా, మరియా మరియా. చాలాసార్లు ఆ 2 సార్లు ప్రొనౌన్సేషన్ చేయడంలో చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని 2:9 వచ్చిన కూడా ఆ కన్ఫ్యూజన్, ఆ షాక్ నుండి బయట రావడానికి సౌలు ఉద్దేశం గురించి మనం తెలుసుకున్నట్లయితే అక్కడ అడుగుతున్నాడు. ఏమని అడుగుతుందంటే, హూ ఆర్ యూ లార్డ్, నువ్వెవరు ప్రభు అని అడుగుతున్నాడు. అంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడనే తెలుసుకున్నాడు. అందుకని జేమ్స్ బాయస్ అని ఆయన మాట్లాడుతూ, గాడ్ స్పోక్ అండ్ గాడ్ వాజ్ జీజస్. దేవుడే మాట్లాడాడు, దేవుడే యేసయ్య. కాబట్టి అపోస్తకార్యములో ఆ మాటలు ఆయన రాస్తున్నాడు. అందుకని ఐఆమ్ జీజస్ హూమ్ యూ ఆర్ ప్రొసిక్యూటింగ్, హింసిస్తున్నావు నన్ను, సిలువబడిన యేసు ప్రభు నేను మీతో మాట్లాడుతున్నాను. సౌలా సౌలా, నన్ను హింసిస్తున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సిలువబడిన యేసు ప్రభు వారు మాట్లాడిన మాటకి అక్కడ టెంపరీగా బ్లైండ్నెస్ వచ్చింది. 9:17-17 వచ్చిన చూస్తే టెంపరీ బ్లైండ్, బట్ హీ హ్యాస్ ఎ స్పిరిచువల్ బ్లైండ్నెస్ కంప్లీట్లీ. కళ్ళు రాలిపోయి కనబడట్లేదంటే ఓకే, అది బాహ్యంగా జరిగేది కానీ, బట్ ఈ సౌల జీవితంలో స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఎక్కువగా ఉంది. ఆత్మీయ అంధత్వం, వంధత్వం, వక్రత్వం ఎక్కువ ఉందని రాయబడింది. వీ కాల్ స్పిరిచువల్ స్లోప్స్. ఆత్మీయ వక్రతలు మనకున్నట్లయితే వాటిని ఎవరు సరిచేయగలం? మనమే సరిచేసుకోవాలి. శారీరకంగా అనేక వంకరతలు ఉంటే వాటిని ప్లాస్టిక్ సర్జరీ చేసి సరి చేసుకోవచ్చు, గాయాలు మాన్పుంచుకోవచ్చు, కొత్తగా అవయవాలు పెట్టుకోవచ్చు. కానీ స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఉన్నట్లయితే, ఆత్మీయ వక్రతలు మనలో ఉన్నట్లయితే వాటిని సరి చేయడానికి ఏ సర్జరీ కూడా కుదరదు. ద ఓన్లీ గాడ్ ఈజ్ ఎ సర్జరీ ఆఫ్ సోల్స్. ఆత్మను పరిశోధించే శక్తిమంతుడు ఆయనకే సాధ్యం, కానీ మరెవరికి సాధ్యం కాదు. అందుకని అక్కడ అననీయాను చూస్తున్నప్పుడు గాడ్ అపాయింటెడ్ అననీయాను. 3 దినాలు అక్కడ ఉన్నాడు. ఆ ప్రయాణం చూసినప్పుడు 3 దినాలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ బాప్టిజం పొందినట్లు రాయబడింది. ఆ తర్వాత ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు మనల్ని నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన మాట్లాడుతూ, ఒక భక్తుడు మాట్లాడుతూ, సాల్వేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఫాలెన్ విల్ ఆఫ్ మ్యాన్. పడిపోయిన మానవుని యొక్క ఉద్దేశం బట్టి రక్షణ కాదు, కానీ బట్ రాదర్ ఆన్ ది సోవరెన్ విల్ అండ్ పవర్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క సర్వభౌమాది అధికారము ఆయన ఇష్టం పెట్టి ఆ పాపికి రక్షణ దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి సల్వేషన్ డజ్ నాట్ డిపెండ్ ఆన్ ది ఫాలెన్ విల్ ఆఫ్ మ్యాన్. పడిపోయిన మానవుడి జీవితాన్ని బయటికి రావడానికి దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క సర్వాధికారము ఇవ్వబడింది కాబట్టి. అందుకని అక్కడ చూస్తే చాలాసార్లు ఆశ్చర్యమిస్తుంది, సౌలు ఎందో రోజే సున్నతి పొందాడు. ఫిలిప్పత్రిక 3:5 రాస్తూ ఉంటాడు, బెంజమిన్ ఫ్యామిలీ పుట్టాను, హెబ్రీయుడిని నేను, లా తెలిసిన వాడిని, పరిసయ్యుడిని అని చెప్పి అక్కడ రాస్తూ ఉంటాడు. ఎవ్రీథింగ్ అబౌట్ సౌల్ కన్వర్షన్ కేమ్ ఫ్రమ్ గాడ్. అది ఏదైనా సరే దేవుని దగ్గర నుంచే కన్వర్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆయన మార్పు చేసిన దేవుడు. బాహ్యక్రియలు బట్టి కాదు, అంతర్యం బట్టి దేవుడు అన్ని మార్పు చేయబోతున్నాడు. అందుకని ఆ యొక్క ట్రస్ట్ అనేది క్రీస్తు వైపు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల అతడు ఆ భూమి మీద పడినప్పుడు దేవుడు అతన్ని భూమి మీదకి పడవేశాడు. లార్డ్ నాక్డ్ ది మ్యాన్, ఆయన మొత్తాడు. చాలాసార్లు లూథర్ గారిని ప్రభు పిలవడానికి మొత్తాడు. ఎట్లా మొత్తాడో మాకు తెలుసు. ఆయన సన్యాసిగా కాకముందు లా చదువుతున్న దినాల్లో ఇంటికి వెళ్తున్నప్పుడు పిడుగు పడిన ప్రదేశం చాలా దగ్గరగా ఉంది. ఆయన కాలుకి ఆ పిడుగు యొక్క ఆ పవరు కాలు తగిలింది. 1,50,00,000 వోల్టేజ్ ఒక పిడుగు పడితే ఇట్ డిచార్జ్ 1,50,00,000 మెగావాట్ శక్తి భూమిని తాగుతుంది. కాబట్టి ఆ మెగాశక్తి తాగినప్పుడు లూథర్ గారు మరణించాడు అనుకున్నాడు. రియల్లీ హి డైడ్. కానీ ప్రభుని అడిగాడు మళ్ళీ, లార్డ్ గివ్ మీ పర్మిషన్ టు బీ యువర్ సర్వెంట్, నీ సేవకుడికి ఉండాలి, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి నీ యొక్క ఉద్దేశం నెరవేర్చాలని చెప్పి ఒప్పుకున్నాడు సెయింట్ ఆన్నకి. ఆ దినం నుండి కన్వర్షన్ ప్రారంభమైంది. గాడ్ విల్ నాక్ జాకబ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆయన ప్రయాణం చేసినప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నాడు తుంటిని. ఆది కాండంలో మాకు తెలుసు స్పిరిచువల్ జర్నీ ప్రారంభం అప్పుడే అయింది. అప్పుడు దాకా ఫిజికల్ ఫోర్సే. యాకోబు మోసగాడు, ఫిజికల్లీ హీఈస్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆ మామను మందను మాన్పించి తన మంద పెంచుకున్నాడు, ఎట్లా పుట్టించాలో తెలుసుకున్నాడు, మందల్ని పెంచాడు, మామ మందల కంటే ఎక్కువ పెదికి పెంచుకున్నాడు, భార్యలను సంపాదించుకున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు. కానీ స్టిల్ గాడ్ ఈజ్ నాట్ కన్వర్టెడ్ హిస్ హార్ట్. అతనిలో ఉన్న మోసపు ఒక్కరి బుద్ధిని దేవుడు మార్చడానికి తుంటే ధరాన్ని తగ్గొట్టాడు. గాడ్ నాక్డ్ ది అట్ ద రైట్ టైం. మనల్ని కూడా దేవుడు మన మాటని పోతే, మనం కూడా ఒకవేళ బలహీనంగా ఉంటే ప్రభు మనల్ని ఒప్పుకోడు, ఆపుతాడు అక్కడ. మై సన్, మై డాటర్, యూ మస్ట్ హ్యావ్ ఎ లెసన్ టు లెర్న్. నువ్వు కూడా నేర్చుకోవాల్సింది ఈరోజు. గొప్ప భక్తులు, దైవ వేదంతులు కావచ్చు, పెద్ద పెద్ద బిషప్స్ కావచ్చు, మోడరేట్స్ కావచ్చు, వై హ్యావ్ ఎ ఫాలన్ నేచర్ ఆల్వేస్. వీఆర్ సిన్నర్స్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్ పైయస్ పీపుల్. దేవుని సన్నిధిలో అందరూ దోషులే. ఎవరు కూడా ఏ ఒక్కరూ పాపం చేయకుండా లేకపోలేదు. అందరూ దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి గాడ్ విల్ స్ట్రక్ ఎట్ రైట్ టైమ్ టు నో వాట్ యు ఆర్. నీవేమైనావో నీకు తెలుసుకోవడానికి దేవుడు నీకు తెలిపే దినాలు చాలా ఉన్నాయి. దాని కొరకు సౌలును దేవుడు వాడుకున్నాడు. 9:15 అన్నీ చెప్పుకుంటాడు. అందుకని ప్రభు అంటాడు, ఇతను రాజుల మధ్యను, నా కొరకు అతన్ని ప్రధానుల మధ్యను, రాజుల మధ్యను మరి పాత్రగా పెట్టి అతడు నా కొరకు నియమించబడిన పాత్రగా ఉండాలని దేవుడానికి చెప్పినట్టుగా రాయబడింది. దాన్ని ఆయన చెప్పుకుంటూ రోమపత్రిక 9:16 ఆ విషయాన్ని, దేవుడు నాకు ఇచ్చిన కృపయ్య అది, మీరెవరు మాట్లాడడానికి లేదు, నా దేవుడు నాకు ఇచ్చిన కృప ఎంత విస్తారమైందో అది నాయనలే చూపించాడు. ఆయన మరి ఎవరెవరు చూపించాడు నాకు తెలియదు, కానీ ఐ రిసీవ్డ్ ఇట్ మ్యాక్సిమమ్. ఆయన కృప నాకు అంతగా నా రద్దకు వచ్చిందని ఎంతో ఇష్టంగా మాట్లాడుతుంటాడు. కాబట్టి సాల్వేషన్ అనేది డిపెండ్ ఆన్ ది విల్ ఆఫ్ గాడ్ అండ్ సౌరన్ ఆఫ్ గాడ్. రెండవది, సాల్వేషన్ డజ్ నాట్ డిపెండ్ ఆన్ ది మెరిట్స్. మనకున్న జ్ఞానం బట్టి, మనకున్న చాతుర్యం బట్టి, మనకున్న వాక్శక్తిని బట్టి, మనకున్న సౌందర్యం బట్టి, మనకున్న ఆశను బట్టి రక్షణ రాదు. ఆర్ గాడ్ పాయింట్స్ ఆఫ్ మ్యాన్స్ నేచర్. మనిషి యొక్క స్వభావం బట్టి కూడా కాదు, కానీ బట్ రేదర్ అండ్ గాడ్స్ ఫ్రీ గ్రేస్. ఆయన ఉచిత కృప ద్వారానే రక్షణ సాధ్యము, సౌలభ్యమవుతుంది. దానిని ప్రభు సౌల్లో చూపించాడు. కాబట్టి
వర్త్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అన్నారు. దేవుని యొక్క విలువ, కృప ఎంత గొప్పదో మనం గమనించడానికి తన పత్రికల్లో అనేక చోట్ల రాస్తుంటాడు. 3వ అధ్యాయం 10 అలాగే 8వ అధ్యాయం 8 2వ అధ్యాయం 8:9 1 Philippians 1:29 Apostle 5:31 2 Timothy 2:22 ఎన్ని మాట్లాడుతుంటాడు. ఆల్ డిస్కోర్సెస్ అబౌట్ హిస్ కన్వర్షన్ ఆఫ్ సల్వేషన్, రక్షణలోకి ఎలాగే పెద్దగినో ఆ అనుభవాన్ని తిమోతికి, సంఘానికి, అన్ని సంఘాలకి ఆయన బోధిస్తూనే ఉన్నాడు. అక్కడ మానలేదు. కాబట్టి అనివరమైన సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలాగ మనల్ని పిలుస్తాడు ఆ విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఎప్పుడు గాడ్ ఈజ్ ఎబుల్ టు కన్వర్ట్ ది మోస్ట్ అన్లైక్లీ ఆఫ్ సిన్నర్స్. ఊహించినంత పాపిని ఎలాగ ప్రభు మారుస్తాడంటే దానికి రెండవ జవాబు ఏంటంటే, వెన్ గాడ్ కన్వర్ట్స్ ఎ సిన్నర్ దేర్ ఆర్ ఇన్వైటబుల్ మార్క్స్ ఆఫ్ కన్వర్షన్. ఒక పాపిని ప్రభువు మార్చడానికి అనివార్యమై అవి ఉండవచ్చు, కానీ ఆ అనివార్యమైన గుర్తుల నుండి దేవుడు మార్చివేస్తాడు. మార్క్స్ ఆఫ్ కన్వర్షన్ దాన్ని మొదటి కొన్ని పత్రిక 6వ అధ్యాయం 9:11 Galatians 5:19 గమనిస్తే ఇవన్నీ చూస్తే ట్రైడైస్ కన్సర్నింగ్ రిలీజియస్ ఎఫెక్షన్స్, మన ఇంగ్లీష్లో మోడర్న్ ఇంగ్లీష్ చూస్తే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ కోర్ దట్ కౌంట్స్. మార్పు అనేది ఎలాగ గుర్తించాలి, గుర్తుకు రావాలంటే దాదాపుగా ఈ దృష్టాంతం నుండి, సౌలు నుండి 8 ప్రత్యేకమైన మార్పు గుర్తించే గుర్తులు మనం ఈరోజు తీసుకోబోతున్నాం. వాటిలో మొదటిది, ఎ కన్విక్షన్ ఆఫ్ సిన్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ ది ట్రూ కన్వర్షన్. అన్నారు. నేను పాపిని అని ఎప్పుడైతే గుర్తిస్తానో, నేరస్థాపన చేయబడిన నేరం ఎప్పుడైతే ఒప్పుకుంటానో, అంగీకరిస్తానో, అప్పుడే నిజమైన మార్పు. ద ట్రూ కన్వర్షన్ ఈజ్ కన్విక్షన్ ఆఫ్ సిన్ ఈజ్ మార్క్ ఆఫ్ ట్రూ కన్వర్షన్. నిజమైన మార్పు ఎప్పుడైతే మనం ఒప్పుకోగలుగుతామో అది నిజమైన మార్పుగా మనం చూస్తాం. కాబట్టి అతడు సాధించిన సాధనలో ఈ రిప్యుటేషన్ ప్రభు మనకిస్తున్న యెరూషలేం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభు మాట్లాడిన మాటలో రిప్యుటేషన్, సౌల సౌల వైఆర్ ప్రసెటింగ్ 9:4 అలాగే రిప్యుటేషన్ ఆఫ్ హిజ్ నేమ్, దేవుడు మాట్లాడిన మాట చూస్తే మార్తా మార్తా ఆర్ సైమన్ సైమన్ సీమోను సీమోను ఎందుకు నీవు ఇలాగొన్నావు, నిన్ను సాతాను పట్టి జల్లిస్తున్నాడు, ఓ జెరూషలేమా జెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, ఎందుకు ఇలాగొన్నావని 2 ఆయన మాట్లాడుతుంటాడు. 10వ అధ్యాయం 2వ వచనంలో 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఈ మాటలన్నీ కూడా ట్రయింగ్ టు గెయిన్ ఇన్ఫర్మేషన్. మనం చూసినట్లయితే ఈరోజు ప్రభువుని హింసించేవారు గురించి ఆయన ఏం మాట్లాడాడో రాయబడింది. పేతురు కూడా హింసించాడు ప్రభువారిని, బాహ్యంగా అంతర్ హింసించాడు. సౌలైతే బహిరంగంగా ప్రభుని హింసించాడు, కానీ పేతురు అయితే ఆంతర్యంలో హింసించాడు. నువ్వు నన్ను ఎరగమంటావు, ఎన్నిసార్లు అంటావు నాకు తెలుసు, 3 బొంగబోతున్నావు, లేదు ప్రభువా నాకు మరణం దగ్గర కాక అంటుంటాడు, మరణించినా కూడా నేను మారనంటుంటాడు. సో సౌలు కంటే పేతురు ఎక్కువగా పాపం చేశాడు. మనం అనుకుంటావు నేను అడిగింది చాలా చిన్నదే, కానీ నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా అన్యాయం చేసావు అని అంటుంటాం. ఈరోజు అందుకని వూండ్ ఆఫ్ ఆ ఊన్ కలిగిన మన జీవితాల్లో మార్పు పొందడానికి ప్రభు మనం కోరుకుంటున్నాడు. కాబట్టి నిజంగా ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, కన్విక్షన్ కలిగి ఉంటామో, అప్పుడే నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు. అది కానట్లయితే స్వజన గారు ఆ విషయాన్ని మాట్లాడుతూ, టుడే వీ హ్యావ్ సో మెనీ బుల్ట్ అప్ హూఆర్ నెవర్ ఫుల్ డౌన్. చాలాసార్లు పెద్ద గొప్ప శక్తి పొందిన మనము తగ్గడానికి ఒప్పుకోం. సో మెనీ ఫీల్ వీఆర్ నెవర్ ఎంప్టీ. చాలాసార్లు కొన్ని విషయాల్లో మనం ఖాళీ చేయకుండా అలాగే పెట్టుకుంటాం హృదయాన్ని. సో మెనీ ఎగ్జాల్టెడ్ హూ ఆర్ నెవర్ హంబుల్డ్. విధేయతను సాధించాలని చెప్పేవారుగా ఉండి విధేయత లేకుండా ఉండటం. ఇంకా చూస్తే దట్ ఐ ది మోర్ ఎర్నెస్ట్లీ రిమైండ్ యూ దట్ ది హోలీ గోస్ట్ మస్ట్ కన్విన్స్ ఆఫ్ సిన్ ఆర్ వీ కెనాట్ బి సేవ్డ్. ఇవన్నీ కాదు కానీ పరిశుద్ధాత్మ ఎవడైతే కన్విన్స్ చేస్తాడో, నేను కన్విన్స్ చేస్తాడో, అప్పుడు నీవు నిజంగా మారు మనసు పొందుతావు. స్పజ్జన గారు తన అనుభవంలో రాస్తూ ఈ మాటలను తెలియపరుచుకుంటున్నాడు. కాబట్టి మొదటిది కన్విక్షన్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ ది కన్వర్షన్. రెండవది, హంబలింగ్ ఫర్ అవర్ ప్రైడ్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ ది ట్రూ కన్వర్షన్. మన విధేయతను, మన అవిశ్వాసాన్ని, మన అవిధేయతను మన విశ్వాసంగా మార్చుకోవడానికి
హంబుల్గా మనము మన యొక్క గర్వాన్ని తగ్గించుకున్నప్పుడు, విధేయత అనేది మొదటగా పెరిగినప్పుడు గర్వము మొదట వెళ్ళిపోతుంది పడదోయడానికి. అందుకే ప్రైడ్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్. పాపం రాని మొట్టమొదటే గర్వం. కాబట్టి గర్వాంధకారపు గర్వము యొక్క అంధకారం గురించి రాస్తుంటాడు భక్తుడు. గాఢంధకారం కాదు, గర్వాంధకారం. ఆ గర్వం అనేది అంధకారంగా క్రియేట్ చేసేది కాబట్టి దాని నుండి బయటపడటానికి, హంబుల్గా మనము ముందుకెళ్ళటానికి, ట్రూ కన్వర్షన్ రావాలంటే తప్పనిసరిగా మనలో ఉన్న గర్వాన్ని క్రిందకు నొక్కటానికి, అది ప్రక్కకు పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని సౌల్లో ఉన్న గర్వాంధ్రని దేవుడు తురించి వేశాడు. ఆయన గమల దగ్గర నేర్చుకున్నావు కావచ్చు, పరిచయం కావచ్చు, పెద్ద వేద విద్యా వ్యక్తి కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, ఎంతో జ్ఞానం ఉన్నవాడు కావచ్చు, వాక్చేతర కలవాడు, కానీ అవిటన్నిటికంటే కూడా అతనిలో ఉన్న హంబుల్నెస్ ప్రభు చూడబోతున్నాడు. మూడవది, ఒక గుప్పు మంచి గుర్తు రావడానికి, దేవుని సన్నిధిలో మార్పు పొందడానికి మూడవ గుర్తు ఏంటంటే, రికగ్నిషన్ ఆఫ్ అండ్ ఒబీడియన్స్ టు ది లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్. యేసుస్వామి యొక్క యాజమాన్యాన్ని అంగీకరించే అంగీకారం, ఆ గుర్తింపు గృహంలోకి మనసులోకి వచ్చినప్పుడు ఈజ్ ఎ మార్క్ ఆఫ్ ట్రూ కన్వర్షన్. నేను 94 నీతిని కొలుస్తాం, ట్రూ కన్వర్షన్. అది ఇస్రాయల్ ఎవరు కూడా మాట మాట్లాడలేకపోయారు. 650,000 మంది పైగున్న వారు ఎవరు కూడా దే నెవర్ సెట్ లైక్ దట్. వారు ఎవరు కూడా చెప్పలేని ఒక్కడే చెప్పగలిగాడు, నేను 94 నీతిని కొలుస్తాం. కన్విక్షన్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. ఆయన అంగీకరించాడు కాబట్టి, ఇతర దేవతలు మీరు పూజిస్తున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు, నేనైతే దేవుణ్ణి సేవిస్తాను. అలాగే కొన్నేళ్ళు కూడా దేవుని సేవించాడు, ఆయన కుటుంబం అంతా సేవించింది. మరి సౌలు పౌలు సరసాలన్నప్పుడు యజమాని అయ్యా రక్షణ పొందడానికి ఏం చేయాలి, ఏసైని అంగీకరించాలి, అంతే యజమాని అన్ని మార్చుకున్నాడు. ఆయన రోమా యాజమాని నుండి ఏసై యజమానికి వచ్చా. ఈరోజు ఆ యాజమాన్యపు పద్ధతుల్లో మనం ఉన్నట్లయితే మన ప్రభు కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ సౌల్ని ప్రభు అడుగుతున్నాడు, ప్రభు ఆయన పట్టుకున్నాడు, గెట్ అప్ అండ్ ఎంటర్ ది సిటీ అండ్ ఇట్ విల్ బి టోల్డ్ యూ వాట్ యూ డూ. నీకేం చేయాలో నీకు చెబుతాను, వెళ్ళమంటాడు. కానీ అక్కడ ఏమంటాడంటే, సౌలు వెంటనే అడగలేదు. సౌల్ డజ్ నాట్ సే ఐ థింక్ ఐ డిడ్ లైక్ టు యాక్సెప్ట్ యూ యాజ్ ఎ సేవియర్. అసలు అప్పుడే సౌల్ యొక్క వైఖరి బయటపడాలి. అప్పుడు దాకా యేసు ప్రభువ రక్షకుడు కాదు, మెసేజ్ కాదు, లేవలేదు, ఆయన పునరుద్ధరణ కాలేదని అంగీకరించకుండా కోతకొస్తూ ఊతకోతకొస్తూ కొన్ని వేల మందిని మరణింపజేసిన ఈ యొక్క సౌలు యేసు ప్రభు అని అక్కడ ఆ స్పాట్లో రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకపోయినవచ్చు. ఒక్క మాటలో నిర్ధారణ చేసి నువ్వు నాకు చెప్పేది ఏంది పోమని అనలేదు. కానీ ఈ సరెండర్ ఎట్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, ఆయన హృదయాంతరంగుల నుండి సౌలు పౌలుగా మాట్లాడుతున్నాడు. ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యూ యాజ్ లార్డ్ అనలేదు, కానీ హీ రేసాడు, ప్రభు ఏం చెప్పాడో చేశాడు, వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో 3 దినాలు ప్రార్థన చేశారు. ఇది చూసినట్లయితే చాలా ఆశ్చర్యపోతుంది కదా, లివ్ ఇన్ ఒబీడియన్స్ టు హిమ్. అది కావాలి, నిజమైన విశ్వాసి తన నిజతత్వాన్ని ఆ స్థానంలో చూపించగలగాలి. అది చూపించకపోతే అది వ్యర్థపోతుందని ప్రభు మనకు తెలియపరచుకున్నాడు. కాబట్టి మూడవది, మన యొక్క విధేయతను ప్రభు అంగీకరించాలంటే ఆయన్ని గుర్తించాలి. నాలుగవది, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయ కోణంలో నుండి అంధత్వం నుండి బయటపడటానికి బ్లైండ్నెస్ టు స్పిరిచువల్ సైట్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ ట్రూ కన్వర్షన్. ఆత్మీయంగా అతనిలో ఆంతర్యంలో మార్పు కలిగింది కాబట్టి, ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్గా బ్లైండ్నెస్లో ఉన్నాడు కాబట్టి, ఆత్మీయ గుడ్డుతో ఉన్నాడు. పొరలో రాలిపోయి గుడ్డివాడు అయిపోయింది, వేరే పెట్టండి. మళ్ళీ 3 దినాలు ప్రభు ఇచ్చాడు, సూపు వచ్చింది, అద్భుతం జరిగింది, అవి లోకం జరిగే స్వస్థతలు కూడా అలా జరుగుతాయి. చాలాసార్లు స్వస్థత పడతాం మనం, ఆరాధనకి వెళ్ళినప్పుడు, రివైవల్ మీటింగ్ వెళ్ళినప్పుడు, మన పెద్ద బోధకులు మత సేవకులు ప్రార్థించినప్పుడు, స్వస్థత వరమున్న వారు ప్రార్థించినప్పుడు వారికి బ్లైండ్నెస్ పోతుంది, కాళ్ళు వస్తున్నాయి, ఏళ్ళు వస్తున్నాయి, నడుస్తున్నారు అంతటితోనే, బట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హార్ట్. ఆ హృదయాంతరంగంలో ఉన్న చీకటిని మాత్రం తొలగించలేకపోతున్నాం. బాహ్యంగా స్పిరిచువల్గా బాహ్యంగా హీలింగ్ ఉంది, కానీ ఆంతర్యంలో హీలింగ్ లేదు అంటాడు. అందుకే నా ప్రజలు ఆంతర్యంలో పాపం చేశారు, అడల్టరర్స్, నాకు వ్యభిచరించారంటారు ప్రభు వారు, నన్ను విడిచి వ్యభిచరించారు. ఎందుకంటే నేను చెప్పంది చేశారు, నన్ను పూజించకుండా ఇతర దేవతను పూజిస్తారు కాబట్టి. దే ఆర్ స్పిరిచువల్ బ్లైండ్ పీపుల్, అవిద్య లేని వారుగా విశ్వాసమైన వారుగా మారిపోరని ప్రభు బాధపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ బ్లైండ్నెస్ పోవాలంటే
స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం ప్రభు ఎందుకు వెళ్ళాలి. అందుకని యోన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 3 దినాలు యోనాని కడుపు చేపలో చేప కడుపులో పెట్టి స్పిరిచువల్గా ప్రభు ట్రైనింగ్ ఇచ్చాడంట. 3 దినాలు ఉపవాసం ఉంది చేప, ఆయన ఉపవాసం ఉన్నాడు, అతనిలో ఉన్న అంధత్వాన్ని తొలగించి సువార్తకుడిగా ప్రయాణించబోతున్నాడు. అప్పటిదాకా సువార్త అంటే ఇష్టం లేదు, ఆ సువార్త దేశానికి వెళ్ళటం లేదు, ఆ పట్టణానికి పోనన్నాడు, ప్రచారం చేయనన్నాడు. నేను మొండికేసుకొని కిందకు ఓడడులో కింద కూర్చున్న నిద్రపోతున్న ప్రభువు లేపి సముద్రంలో పడవేసిన తర్వాత మత్స్యం ఆయన్ని మింగివేసి 3 దినాలు మత్స్యంలో ఉన్నట్లుగానే యోనలాగని సౌలు కూడా 3 దినములు ఉపవాసం ఉన్నారు. సౌలు వాజ్ 3 డేస్ అండ్ నైట్స్ ఇన్ ద డార్క్, చీకటిలో ఉండడని రాయబడింది. ఆ ఏం చేశాడు చీకటిలో ఏం చేశాడంటే ఆయన స్కేల్స్ ఫెల్ ఫ్రమ్ హిస్ ఐ. ఆ తర్వాత ఆయనకి దేవుడు మాట్లాడాడు, ప్రభుతో మాట్లాడుకుంటున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఆయన సొంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అననీయ ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేస్తాను, బోధకులు ప్రార్థన చేస్తారు, కానీ నీకు నీవు ప్రార్థన చేసుకోవాల్సిన ఆవశ్యకత సౌలు నుండి మనం నేర్చుకోవాలి. 3 డేస్ హీ ప్రేయిడ్ ఇన్ డార్క్నెస్, బంధించబడ్డ బందీగా, కుదించబడ్డ పాపిగా అక్కడ నిలబడ్డాడు. హీ వాస్ కంబ్డ్ ఇన్ టు అ స్మాల్ బేబీ. సొలొమోను కూడా మాట్లాడి స్మాల్ బేబీని అన్నాడు. ఇక్కడ నౌ సౌల్ హ్యాస్ బికమ్ బేబీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సౌలు గొప్ప వేద్ద విద్యావేత్త కాదు, ఇప్పుడు ఒక చిన్న చిన్న బిడవలే ఆయన ముందట మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దట్ ఈస్ ది హంబుల్నెస్, అది నిజమైన ట్రాన్స్ఫర్మేషన్, మారు మనసుకి రూపాంతరం చెందింది. 5వది ప్రభు చెప్పబోతుంది ఏంటంటే, సీకింగ్ ది లార్డ్ ఇన్ ప్రేయర్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ ట్రూ కన్వర్షన్. ప్రార్థనతో దేవుణ్ణి చూడటం చెప్పేది వేరు. వ్యక్తిగతంగా మనం చాలాసార్లు చెప్పినప్పుడు వింటాం, ప్రార్థనతో చూసావా ప్రభువుని, ప్రార్థించేవారు ఎలాగ ప్రార్థన చేస్తారు, హృదయంతో ప్రార్థన చేయాలి కాబట్టి. అందుకని మనిషి ప్రార్థన బెండ్ యువ హార్ట్ మస్ట్ బెండ్ లైక్ ఎ నీ అన్నాడు. మోకాలు వలె నీ యొక్క హృదయాన్ని వంచి శిరం ఉంచడం బాగానే ఉంది, అది బాగానే ఉంచుతాం, సాస్తాగ నమస్కారం చేస్తాం, ప్రార్థన చేస్తే నమస్కరిస్తాం, కానీ హృదయంలో నమస్కారం లేదు. హృదయంతో ఉంచి ప్రార్థన చేయమన్నాడు పౌలు కూడా. ఇప్పుడు అదే, సీకింగ్ ది లార్డ్ ఇన్ ప్రేయర్ ఈజ్ అ మార్క్ అప్ టు కన్వర్షన్. 9వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ఓ అనే మాట వాడతారు, ఓ చెక్అవుట్ జూడు అనే మాట వాడారు ఇంగ్లీష్లో. అతడు ప్రార్థన చేస్తుంటే దేశమంతా అన్నయ్య కూడా ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే ఓ అనే మాట, WHO ఏ ఓ అనే మాట వాడారు ఇక్కడ. ఎందుకంటే ఎందుకు వాడారంటే ఆ మాటకు అయ్యో అని అర్థం తెలుగులో. అయ్యో అతడు ప్రార్థన చేస్తున్నాడా, సౌలు ప్రార్థన చేస్తున్నాడా, అయ్యో అయ్యో అనే మాట ఎప్పుడు వాడుతుంటే ఆశ్చర్యంగా వాడే మాట. అక్కడ సంఘము ప్రజలందరూ కూడా అయ్యో సౌలు ప్రార్థన చేస్తున్నాడా అని ఆయన్ని, ఓ ఈజ్ ప్రేయింగ్, నిజమే ఆయన ప్రార్థన చేసే స్థాయికి దేవుడు ఆయన తీసుకొచ్చాడు కాబట్టి ఆయన హృదయం నుండి ప్రార్థన చేశాడని చెప్పి రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు కూడా ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు 3వ వచనంలో. కాబట్టి ఆయన సన్నిధిలో చివరిది మనం ఈ కుటుంబం నుంచి సౌలు నుంచి నేర్చుకోవాల్సింది ప్రత్యేకమైనది, ప్రభు కోరినది ఏంటంటే ఆయన సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకోవడానికి ముందెళ్తున్నట్లయితే, ప్రభు యొక్క ఇష్టాన్ని మనం తీసుకున్నట్లయితే అలాంటి సాదృశ్యాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకని ఏ లైఫ్ లివ్డ్ అండర్ ది పవర్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈజ్ అ మార్క్ ఆఫ్ ట్రూ కన్వర్షన్. పరిశుద్ధాత్మ ద్వారాగా, పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే లోబడతారో వారికి నూతన శక్తిని ప్రభు ఇస్తాడు, నూతన బలం ఇస్తాడు. అందుకని ఎబ్రీ గ్రంథాల్లో, గలషియ పత్రికలో 5వ అధ్యాయంలో ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ పొందడానికి అననీయకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి ఎ న్యూ పర్పస్ అండ్ డైరెక్షన్ ఇన్ లైఫ్ ఇన్ లైన్ విత్ ది గాడ్స్ సావరిన్ విల్ ఈజ్ అ మార్క్ ఆఫ్ ట్రూ కన్వర్షన్. కాబట్టి ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఒక వ్యక్తిని మార్పు చెందటానికి ప్రభు తీసుకున్న నిర్ణయాలు ట్రూ కన్వర్షన్లో బయటపడ్డాయి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మన ప్రభువు తీసుకున్న నిర్ణయాలు చూసుకున్నట్లయింది. అందుకని దేవుడు ఒక పాపని తీసుకుంటాడు, దేవుడు ఒక బలహీనని కూడా తీసుకుంటాడు. దేవుడు ఇప్పుడు గాడ్ యూజెస్ కన్వర్టెడ్ సిన్నర్ యాజ్ ఎస్ చూజన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది కాజ్ ఆఫ్ ది గాస్పల్. సువార్త ప్రకటన చేయడానికి ఎవరిని సిద్ధపరుస్తాడో, ఎలాగ సిద్ధపరుస్తాడో అలాగా మనము సిద్ధపడటానికి మన ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అనుజనులకు సువార్త ప్రకటించడానికి
వెలుగ్గాను కేంద్రంగాను సాధనంగా తీసుకున్నాడు కాబట్టి రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయం 1 వచనం కూడా ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఆయన బిడ్డలుగా ఈ మార్కులన్నీ పొందినట్లయితే ఈ నిజమైన సువార్తికులుగా నిజమైన కన్వర్షన్ మనలో జరగడానికి పరిశుద్ధమైన సౌలు నుండి పౌలుగా మారిన పౌలు జీవితం ద్వారా ఈ గుర్తులన్నీ కూడా మన జీవితంలో జరగడానికి మనము సిద్ధపడాలి. అందుకనే ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తీసుకున్నట్లయితే మనకి ఎంతో ఆనందం వస్తుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది. అందుకని 2 కొరింథీయుల పత్రికలో 5:14 ఆయన మాట్లాడుకుంటాడు, క్రీస్తు ప్రేమ ఒకటే నన్ను బలవంతం చేసింది, ఆయన నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, నేను ఆయనలో మరణించాను, మనందరం మరణిస్తాం, తిరిగి ఆయనతో లెగిస్తాం అని చెప్పి ఆ విశిష్టమైన మాటని వాడుతుంటాడు. ఎవ్రీడే వీఆర్ డైయింగ్ ఇన్ ది లార్డ్ అండ్ రైజింగ్ ఇన్ ద లార్డ్. క్రీస్తులో మరణించిన వారు తిరిగి లెగిస్తారు. కాబట్టి పౌలు సౌలు మరణించాడు, పౌలు తిరిగి లేచాడు. ఆ 9వ అధ్యాయం అంతా కూడా దమస్కు యొక్క పట్టణం అంతా కూడా గలిబిలి చేయబడింది. దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లయితే ఈరోజు అలాంటి ఫెలోషిప్లోకి విత్ లార్డ్ పీపుల్స్గా ఎప్పుడైతే మనం వెళ్తామో అది నిజమైన గుర్తు ఎప్పుడంటే ఫెలోషిప్ విత్ ది లార్డ్స్ పీపుల్. అది ఇవన్నీ ఉన్నాయి 7, కానీ దాంట్లో చివరి ఏంటంటే ఫెలోషిప్ విత్ ది లార్డ్స్ పీపుల్. ఆ సహవాసంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో నిజమైన మారు మనసు మనం తీసుకుంటాం. చాలాసార్లు సభకు రావడానికి ఇష్టపడము, ఎందుకంటే అందరూ నాకు తెలిసిన వారు ఎవరు లేరు, అందరూ బయట వాళ్ళు, నేను ఒక్కడిని ఒంటరి వాడిని ఉంటానేమో, నన్ను ఎవరు పట్టించుకోరేమో అని అనుకుంటాం. కానీ ప్రభువు పట్టించుకుంటాడు నిన్ను. హీ విల్ సీ డైరెక్ట్లీ ఈజ్ ది యువర్ హెడ్ అండ్ యువర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. మనము శరీర స్థలం భాగస్థులం కాబట్టి మన ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు అందులో భాగస్థులు ఉండడానికి. నీవు నేను ఈ దిన ముందు ప్రభు సన్నిధిలో అడుగుతున్నాను. అందుకని లూథర్ గారు ఈ విషయాన్ని తెలియపరచుకుంటూ ఫౌంటైన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అనే మాట రాస్తుంటాడు. ఫౌంటైన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, ఒక క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఉందాతనము ఉద్దేశము, ఆ పొంగు ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎప్పటి నుంచి వస్తుందయ్యా, ఎప్పటి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన ఒక్కే మాట్లాడతాడు, టు ప్రోగ్రెస్ ఈజ్ ఆల్వేస్ టు బిగిన్ అగైన్. నీవు ఉన్న చోటనే ఆగి మరలా ప్రారంభించినప్పుడే ప్రోగ్రెస్. అప్పటిదాకా ప్రోగ్రెస్ లేకపోవచ్చు, లేకపోతే అప్పటిదాకా జరగపోవచ్చు, కానీ ఉన్న పాటనే ఉన్నట్టు నేను వచ్చిన ఈ పాద సన్నిధికి పాట పాడుతుంటాం. కాబట్టి లూథర్ గారు చెప్పింది ఏంటంటే ఆయన సహవాసంలో ఉన్నట్టు ఉండి ప్రోగ్రెస్లోకి వెళతావు. టు ప్రోగ్రెస్ ఈజ్ ఆల్వేస్ టు బిగిన్ అగైన్. మరలా ప్రారంభించు, ఎక్కడ పడిపోయినా అక్కడే ప్రారంభించి వెళ్ళాలి. అందుకని పేతురికి ప్రభు అవకాశం ఇచ్చాడు, అలాగే నీరో చక్రవర్తికి ప్రభు అవకాశం ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. పేతురితో మాట్లాడిన దేవుడు, పౌలుతో మాట్లాడిన దేవుడు. పౌలు పేతురుని ఇద్దరిని ఒకే రోజు నీరో చక్రవర్తి శిరస్సం చేయిస్తాడు, వారు తల తీయించేశారు. తల చేయించిన తర్వాత నీరోకి భయపడ్డాడు దేవుని శక్తికి, దాక్కున్నాడు. ఆ ఇంటిలో అనేక అద్భుతాలు పౌలు చేశాడు, పడిపోయిన వారిని, పాడైన వారిని బాగు చేశాడు, చనిపోయిన వారి కుటుంబ సేవకుడిని బతికించాడు, వారందరూ మార్మనుసు పొందారు. నీరో చక్రవర్తి గృహము మార్మనుసు పొందింది. ఆయన మార్మనుసు పొందలేనప్పుడు ఆయన బలహీనడయ్యాడు. అందుకే ఆయన జీవితంలో విషాదం జరిగినట్టుగా రాయబడింది. అతనికి అతనే మరణించాడు. అందే ఆయన అసాసినేటెడ్ అండ్ ఆయన జీవితంలో సూసైడ్ కమిటెడ్. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ దేశంలో నీరోకి ఆ హీరోగా లేకపోయాడు. మన రక్షకుడు మన దేవుడు అక్కడ హీరోగా ఉన్నట్లుగా రాయబడింది. కాబట్టి ఈ దినాల్లో చూసినట్టే నీరు అనే మాట డాగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఎంత చీప్గా ఆయన పేరు కిందకు జారిన చూడండి. ఎందుకంటే ద క్యారెక్టర్ విల్ గివ్ ది అసాసినేషన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్లోనే అతడు పడిపోయాడు కాబట్టి, పతనమయ్యాడు కాబట్టి అది తీసుకోలేదు. అందుకని అందరూ పౌల్ అని పేరు పెట్టుకుంటాం. మార్టిన్ లూథర్ పౌల్ అనే మాట అందరూ పెట్టుకుని, పౌల్ అనే మాట పెట్టుకునేవారు ఎవరు లేరు ప్రపంచంలో. ఆయన పేరు అందరూ పెట్టుకుంటారు, పౌల్ అనే పేరు ప్రతి ఒక్కరు కూడా నామకరణ చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మగ్గించిన గొప్ప భాగ్యం మనం తీసుకుందాం. దేవుని యొక్క సాక్ష్యం ఇక్కడే కాదు, అన్ని దేశాల్లో, ప్రపంచంలో, అన్ని చోట్ల కూడా దేవుడిస్తున్న వాక్యం మనం తీసుకున్నాం. కాబట్టి ఒక చిన్న దృష్టాంతం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే కొరియా దేశం జరిగిన సంఘటనలు చాలా దృష్టాంతం ఉన్నాయి. సౌలు పౌలుగా ఎలాగ మారాడో, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా రెండు రాష్ట్రాలు ఉన్నాయి, రెండు రాజ్యాలు ఉన్నాయి, తనుకుంటాయి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని కోల్డ్ వార్లు ముగించినా కూడా ఈ దేశాల మధ్య ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. అఫీషియల్గా యుద్ధం లేదు, బోర్డరిజం లేదు, కానీ కింగ్ జోంగ్ హిల్ అనే అతడు సౌత్ కొరియాలో ఉన్న రాజుని వధించాలని ఆ జనరల్ పంపిస్తుంటాడు. ఆ జనరల్ వచ్చేసాడు ఆ రోజు టైట్ ఫైట్లో
ఉత్తర కొరియా వాళ్ళు దక్షిణ కొరియా వచ్చి యుద్ధం చేస్తారు, యుద్ధంలో చాలామంది మరణిస్తారు, చాలామంది చనిపోతారు. 29 నార్త్ కొరియన్స్, 34 సౌత్ కొరియన్స్ చనిపోతారు. కానీ ఆయన నాలుకను కోయటానికి వచ్చిన జనరల్ బంధించబడతారు. బంధించబడతా అతను బంధిస్తారు. బంధించిన తర్వాత జైల్లో పెడతాడు. అక్కడ ఆయన భార్య కూడా ఉంది, ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవటం ఉంది. అయితే ఆయన భార్య అయితే నీకు ప్రభు నమ్ముకుంది, ప్రభు నమ్ముకుంది. అతను జైల్లో ఉన్నాడు. కొన్ని దిన తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత ఒకరోజు ఆమె బర్త్డే జరిగినప్పుడు బయటకు వస్తారు. ఆ బర్త్డే రోజు ఆ భార్య ఆ ఉత్తర కొరియా వ్యక్తితో మాట్లాడుతుంది, ఏంటంటే ప్లీజ్ కమ్ టు చర్చ్ విత్ మీ, నా ఆరాధనకి నువ్వు ఒకసారి రా అని అడిగింది. ఒక్కసారి చర్చికి రాగానే ఆయన ఒక్కసారి చూసగానే పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ లాగా అన్ని వేల మంది ప్రార్థన చేస్తున్నారంట. అది చూసి ఆశ్చర్యం వేసి అక్కడ దేవుడు ఎవరంటే వాళ్ళ రాజే దేవుడు, ఆ రాజు కుమారుడే దేవుడు. ఇప్పుడున్న రాజు ఆ ఊరికి దేవుడిగా ఉంటాడు ఆల్వేస్. అలాంటి దేవుడు కాదు. ఇప్పుడు దేవుడు ఎవరయ్యా నాకంటే దేవుడు యెహోవా, యేసయ్య దేవుడు నాకని చెప్పి ట్రూ గాడ్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఆయన దాదాపుగా ఈ ప్రీచ్డ్ 3000 కొరియన్ చర్చెస్, 180 దేశాల చర్చెస్లో, యునైటెడ్ స్టేట్స్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, అన్ని చోట్లకి వెళ్ళి దాదాపు 42 సంవత్సరాలు ట్రూ మిషనరీగా పనిచేశారు. ఒక గొప్ప వ్యక్తి, దేవుడు అనే వ్యక్తి దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చాడో, సౌలు ఎలాగ పౌలు మారాడో, తన భార్య ద్వారాగా దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వెళతామో ఈ గుర్తులన్నీ మనలో దొరుకుతాయి. రీబోర్న్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలంటే సౌల్లో ఉన్న ఐని దేవుడు తీసివేశాడు. ఐ అనేది 3 ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి, ముగిద్దాం. మొదటిది ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్. సౌల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కుటుంబం బట్టి నేను గొప్పవాడిని. రెండవది ఆయనకున్న గొప్ప ప్రాబ్లం, ఐ ప్రాబ్లం ఏంటంటే ఇంటెలెక్చువల్ ఇగ్నోరెన్స్. చాలా తెలియని వాడనే ఒక అవిద్య ఆయనలో ప్రవేశించింది. అందువల్ల అతడు ప్రభుని దూరపరచుకున్న. మూడవ ఐ ప్రాబ్లం ఏంటంటే రిలీజియస్ ఇండిపెండెన్సీ. ఏదో మతాన్ని ప్రకటించాలి, ఏసుని కాదని రిలీజియస్ ఇండిపెండెన్స్ కోసం మూడు ఐలు తన జీవితంలో ఉంచి పక్కన పెట్టి మనం తీసుకోవాల్సింది. ఈరోజు అలాంటి ఐ భావం తీసివేసి మనం తీసుకోవాల్సిన స్పిరిచువల్ ఇన్సైట్స్ మనం ఏం తీసుకోవాలి. వీ నీడ్ 5 సీస్. ఏమిటా 5 కార్యాలు అంటే సీస్ టు బి ఏ స్పిరిచువల్ డెత్, ఆత్మలో చనిపోకుండా ఉండటం మొట్టమొదటిగా మనం తీసుకోవాలి. సీస్ టు పోయే క్రైస్ట్ పీపుల్, క్రీస్తులు ఉండేవారికి ఉండాలి. రెండవది కన్సల్ట్ ఎవర్ ఫిజిషియన్. ఎవరు మన ఫిజిషియన్? యేసు ప్రభు వారే మన ఫిజిషియన్, ఆయనకి మనం చెప్పుకోవాలి. మూడవది జాయిన్ ది కార్పస్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘంలో నీవు జాయిన్ అవ్వాలి. మూడవది. నాలుగవది రిసీవ్ ది కౌన్సిలర్. యేసు ప్రభు వారు సలహాదారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన్ని కంఫర్టర్గా, కౌన్సిల్గా తీసుకుందాం. ఫైనల్ అది ఏంటంటే చివరిది ఆన్సర్ ది కాల్. ఆయన పిలిచినప్పుడు ఇదిగో నేనున్నాను నన్ను పమ్మని అన్న విధానంకి సౌలు వచ్చేసాడు, పౌలుగా మారాడు. అలాంటి ఆత్మీయ కోణములో మనము మార్పు చెందటానికి మనలో ఉన్న ఆ సౌల్ యొక్క ఐజం తీసివేసి క్రీస్తుజంగా మనం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం దయచేయగాక.